ओम शांति। जगन माता सरस्वती, सरस्वती देवनी सकल विद्यलकु ज्ञानमुनकु अधिष्ठान देवतगा आराधिस्तारु। देवी भागवत पुराणम अनुसारंगा सरस्वती देवी श्रीकृष्णुनि जिह्वाग्रम नुंची उद्भविंचिनदिगा चेप्तारु। परमात्म चेप्पिन सत्य ज्ञानम आधारमुगा దీని ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈ విధంగా చెప్పవచ్చు। సత్యయుగంలోని శ్రీకృష్ణుడు జన్మలు తీసుకుంటూ కలియుగ అంతము మరియు సత్యయుగ ఆది సమయంలో పురుషోత్తమ సంగమ యుగంలో బ్రహ్మగా భగవంతుని ద్వారా రచించబడతారు। ఆయన ముఖ కమలము ద్వారా శివ పరమాత్మ త్రికాల జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి మానవులను సత్య జ్ఞానము ద్వారా పావనముగా చేసి తిరిగి సత్యయుగాన్ని పునఃస్థాపన చేస్తారు। బ్రహ్మ రచించిన శ్రేష్ఠ రచన సరస్వతి। బ్రహ్మ నోటి నుంచి ఉద్భవించిన సంపూర్ణ జ్ఞాన స్వరూపముగా అవతరించిన దివ్యమూర్తి సరస్వతి। ఆ శ్రీకృష్ణుని యొక్క ఆఖరి జన్మలో ఆయన యొక్క జిహ్వ ద్వారా పుట్టిన వాగ్దేవి సరస్వతి। అంతే కాకుండా దేవి భాగవత పురాణ ఆధారముగా ఆది పరాశక్తి యొక్క పరిశుద్ధమైన సత్వగుణ స్వరూపమే మహా సరస్వతిగా చెప్పబడింది। ఇక్కడ పరాశక్తి అంటే మనం పరమాత్మ శక్తి అని చెప్పుకోవచ్చు। పరమాత్మ సర్వగుణ సంపన్నులు, గుణసాగరులు, ఆయన యొక్క సర్వగుణాల స్వరూపమే సరస్వతిగా చెప్పవచ్చు। సరస్వతి సంగీతము, కళలు, సాహిత్యాలకు అధిదేవతగా చెబుతారు। అందుకే ఆవిడ్ని స్వరాత్మిక అని కూడా అంటారు। ఇక్కడ మమ్మ కూడా మృదు భాషిణి, చిన్నతనం నుంచి ఎంతో మధురంగా పాటలు పాడేవారు। అదేవిధంగా ఏకాంతంలో కూర్చుని మధురంగా వీణ వాయిస్తూ ఉండేవారు। భక్తి మార్గంలో సరస్వతీ దేవిని ఈ విధంగా స్తుతించారు। శ్వేత వస్త్రధారిణి, శ్వేత పద్మాసిని, శ్వేత హౌసవాహిని, జ్ఞాన వీణావాదిని, సుమధురభాషిణీ, ప్రభు ప్రేమ రాగిణీ, శివ ప్రతిధ్వని, జ్ఞానామృతవాణి, తామర పుష్పము, చంద్రుడు, మంచు బిందువుల వంటి స్వచ్ఛమైన స్వరూపిణి అలాంటి ఆ దేవి శుభ్ర వస్త్రాలు అంటే తెల్లని వస్త్రాలు ధరించి చేత వీణ పట్టుకొని శ్వేత పద్మముపై కూర్చుని ఉంది అని వర్ణించారు। అదేవిధంగా ఒక చేతిలో అక్షయమాల, ఇంకొక చేతిలో పుస్తకం। ఈ వర్ణనలన్నీ చూస్తే కనుక ఒక పక్క ఆవిడ స్వచ్ఛమైన రూపం, స్వచ్ఛమైన అన్ని వస్తువులతోటి పోల్చారు। స్వచ్ఛమైన స్వరూపము అంటే సంపూర్ణమైన సత్వగుణము, సంపూర్ణమైన నిర్వికారి స్థితి అని చెప్పొచ్చు। అలాగే ఒక చేతిలో అక్షయమాల లేదా స్ఫటికమాలని కూడా చెప్తారు, స్ఫటిక మణులని కూడా చెప్తారు। ఈ స్ఫటిక మణుల యొక్క మాలకు చాలా విశేషత ఉంది।
ఇది కూడా స్వచ్ఛతకు చిహ్నం. స్ఫటికము ఎదురుగా ఏ పదార్థము పెడితే దాని యొక్క రూపమే ప్రతిఫలిస్తుంది. అదేవిధంగా అక్షయమాల అంటే క్షయములేని జ్ఞానానికి గుర్తు. జ్ఞానదేవి అయిన సరస్వతి దగ్గర ఉన్న జ్ఞానము అపారమైనది. ఒక పుస్తకాన్ని ఒక చేతిలో విద్యకు గుర్తుగా చూపించారే కానీ ఆ జ్ఞానము చాలా గొప్పది, అనంతమైందని చెప్పడానికి అలాంటి అలంకారం ఇచ్చారు. మమ్మ కూడా జీవితంలో స్ఫటికములాగానే జీవించారు. ఆమె యొక్క స్వచ్ఛత ముందు, ఆమె యొక్క పవిత్రత ముందు ఎలాంటి వారైనా కూడా తమలోని అవగుణాలను రియలైజ్ అయ్యి పరివర్తన చేసుకునేవారు. ఒక అద్దంలాగా వాళ్ళ ముందు ఆమె కనపడేవారు. అదేవిధంగా ఎన్నో వేల మంది ఆత్మలకు మమ్మ దుఃఖ అశాంతిని తొలగించి శీతలత్వాన్ని ఇచ్చారు. స్ఫటికం యొక్క ఇంకొక గుణము శీతలత్వం. స్ఫటికాన్ని మంటలో కాల్చినా కూడా చల్లగానే ఉంటుంది. ఈ రకంగా మమ్మ తన యొక్క దివ్య గుణాలతో, తన యొక్క శాంతిమయమైన స్థితితో అందరికీ సుఖాన్ని ఇచ్చారు. ఎలాంటి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా కూడా అతి సునాయాసంగా మమ్మ దానికి సమాధానాలు చెప్పేవారు. జ్ఞానాన్ని ఎంతో మధురంగా వినిపిస్తూ జ్ఞానం యొక్క లోతులోకి తీసుకువెళ్ళి అందరినీ ఆ జ్ఞాన సాగరంలో ముంచేవారు. అనేక మందికి ప్రత్యక్షంగా సరస్వతీదేవిలాగా ఆవిడ అనుభవం అయ్యారు. బ్రహ్మ, విష్ణు, శంకరులతో పాటు పురాణాల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని మూడు శక్తులను కూడా చూపిస్తారు. సృష్టి స్థితిలయ కార్యాలలో ఈ శక్తులు ఈ పురుష స్వరూపాలకు తోడుగా ఉన్నట్టు చూపిస్తారు. అందులో మహాసరస్వతి బ్రహ్మతో పాటు చూపిస్తారు. బ్రహ్మ ఆలోచన యొక్క సారముగా కూడా ఆమెను వర్ణిస్తారు. ఇక్కడ మనం చూస్తే విశ్వ పరివర్తన కోసం శివ పరమాత్మ రచించిన రుద్ర జ్ఞాన యజ్ఞములో బ్రహ్మను ఆయన రచిస్తే సరస్వతి బ్రహ్మ ద్వారా రచించబడిన శ్రేష్ఠ రచన జ్ఞాన ప్రతీక. యజ్ఞంలో అతి చిన్న వయసులోనే ఓంరాధగా పిలువబడ్డ మమ్మను ఆమెలోని అత్యంత ఉన్నతమైన విలువలను, మహోన్నత గుణగణాలను గుర్తించిన బ్రహ్మబాబా యజ్ఞమాతగా ఆమెను నిలబెట్టారు. ఆమె ద్వారానే యజ్ఞ పాలనంతా జరిగింది. అందరికీ మాతృప్రేమను అందించారు. స్వయంగా బ్రహ్మబాబా అమ్మ అన్నారు. బ్రహ్మబాబా భార్య కూడా అమ్మ అని పిలిచారు. అనేక మంది మహాయోగులను ఆమె తయారు చేశారు. వారందరికీ కూడా తాను ప్రేరణామూర్తిగా అయ్యారు. సూర్యకాంతిలో సప్తవర్ణాలు కలిసి తెల్లగా ప్రకాశించినట్టుగా మమ్మ కూడా సర్వగుణ సంపన్నమూర్తిగా తయారయ్యారు. ఏ వస్తువైనా తనలోని అన్ని రంగులను త్యాగం చేస్తే ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. అదేవిధంగా మమ్మ కూడా సర్వస్వ త్యాగి. ఆమె తన జీవితంలో అన్ని విధాలా త్యాగం చేసి యజ్ఞంలో ఒక స్వచ్ఛమైన వజ్రములాగా ప్రకాశించారు. ఈ విధంగా విద్యాదాయినిగా, దివ్య బుద్ధి ప్రదాతగా, అనేక జన్మలుగా సరస్వతీదేవి రూపంలో ఆరాధించబడిన ఆమె సంగమయుగంలో యజ్ఞమాతగా మనందరి పాలన చేసినందుకు మనమెంతో ధన్యులం. ఓం శాంతి.